లలదాస్ గారు, ఈ ఎన్నికలలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? ఎందుకంటే కశ్మీర్లో అంత ఈజీ కాదు, కష్టమే అంటున్నారు, పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండకపోవచ్చు అంటున్నారు. జమ్మూ ప్రాంతంలో 43 అనుకుంటాను నియోజకవర్గాలు, అక్కడ 43, అక్కడ 47 అనుకుంటాను, ఓవరాల్గా 90. ఈ రెండు చోట్ల ఎలాంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే ఎలాంటి రిజల్ట్ బీజేపీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎలాంటి హోప్స్ పెట్టుకోవచ్చు? ఇప్పుడు మననే జరిగిన పార్లమెంట్ ఎన్నికలని మనం పరిగణలోకి తీసుకుంటే స్పష్టంగా తెలుస్తోంది, వేర్పాటు వాదాన్ని సమర్థించేది, వేర్పాటు వాదాన్ని కాకుండా భారతదేశంలో మమైకం అవ్వాలనుకొని ఓటింగ్ సరళి, ఈ స్పష్టమైన రేఖ ఉన్నది వితౌట్ ఎనీ డౌట్. సో అందులో ఇందాక వారు చెప్పినట్టు ఎంత శాతం మందిని మనం కన్విన్స్ చేయగలం? ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఖచ్చితంగా ఎంత శాతం అని చెప్పలేకపోయాము. అప్పటికీ కూడా కాశ్మీర్ ప్రజల్లో రకరకాల రాజకీయ కారణాలు కానివ్వండి, వేర్పాటువాద కారణాలు, టెర్రరిస్ట్ కారణాలతో మేము అన్యాయం అయ్యాము, మేము అటన్నా వెళ్ళలేకపోయాము, ఇటన్నా వెళ్ళలేకపోయాము అన్న భావన ఉన్న జనరేషన్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. రషీద్ అలాంటి వాడు గెలవటం, అది కూడా 2 లక్షల మెజార్టీతో. అది కూడా ఎవరి మీద గెలిచాడు? పాతుకుపోయి కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒరిజినల్ పార్టీ వాళ్ళు, మాజీ సీఎం, మాజీ సీఎం. సో అంటే అక్కడే ప్రత్యేకమైన రిగ్గింగ్ జరిగి ఎక్కడో బయట నుంచి టెర్రరిస్టులు వేసిన ఓట్లు కావాలి? అంతమంది టెర్రరిస్ట్ వచ్చి ఓటు వేశారా? కాదు, ప్రజలే వేశారు. అంతా కరెక్టా, ఆలోచన కరెక్టా, దృక్పథం కరెక్టా, అవన్నీ పక్కన పెడతాం. కానీ ప్రత్యక్షంగా అటువంటి వ్యక్తి గెలవటం అన్నది డెఫినెట్గా చాలా బాధాకరం, శోచనీయం, కొంచెం బాధపడాల్సిన విషయమే. సో మోరాల్లెస్ అదే యాంగిల్స్లో వస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్లు ఈ ఆర్టికల్ 17ని తీసేసి మిమ్మల్ని భారతదేశంలో మమైకం చేసి వాళ్ళకి టెర్రరిజం దెబ్బతో టూరిజం అనేది చితికిపోయింది 30-35 ఏళ్ల నుంచి. కాశ్మీర్లో ఏంటని వనరులు ఉన్నదల్లా టూరిజమే. చూడండి మన పాత సినిమాలు చూడండి, ఎన్ని పాటలు కాశ్మీర్లో తీసిన ఉంటాయి, ఉదాహరణ చెప్తాను. సో ప్లస్ డ్రై ఫ్రూట్స్ అవి అక్కడ దొరికేవి ఎక్కువగా, ఈ రెండిటితో చాలా పరిపుష్టిగా ఉండేవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళ బ్రతుకులు ఛిద్రమైపోయాయి. సో ఇవన్నీ ఆ విశ్వాసాన్ని నెలకొల్పగలగాలి. ఇప్పుడు 370 ఆర్టికల్ బీజేపీ ప్రభుత్వం తెచ్చింది, అంతటితో సరిపోదుగా. వాళ్లతో విశ్వాసాన్ని నెలకొల్పి మీరు భారతదేశంలో అంతర్భాగమే. ఇందాక వాళ్ళందరూ చెప్పినట్టు ఎస్ కేంద్ర ప్రభుత్వం పెత్తనం కానీ గవర్నర్ రూల్ ఉండదు. అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు పెడుతున్నారండి? ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంటోంది? అక్కడేం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, స్పష్టంగా కనపడుతోంది. అక్కడ ఏమిటి, ప్రజలకు ఒక సందేశం ఇవ్వటం, మా పెత్తనం మీ మీద రుద్దము, మీ అంతటా మీకు నచ్చిన వాళ్ళని మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రత్యక్షంగా తెచ్చుకోండి. మేము ఢిల్లీలో కూర్చొని పెత్తనం చేయటం అన్నది ఎక్కువగా మీకు నూరిపోస్తున్నారు, ఆ భావన కూడా వాళ్ళలో ఉన్నది. కొద్ది రోజుల కింద అమిత్ షా గారు కూడా అన్నారు, జమ్మూ కాశ్మీర్ శాంతి భద్రతల్ని కాపాడుకోగల పరిరక్షించగల సత్తా సామర్థ్యము ఇక్కడ పోలీసులకు ఉన్నదే అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అదొకటే కాదండి, వాళ్ళకి ఎస్ మా వాళ్ళు పరిపాలిస్తున్నారు, మేము ఎన్నుకొని మాకు నచ్చిన వాళ్ళు పరిపాలిస్తున్నారు. ముందు ముందు వాళ్ళకి ఆ భావన రావాలిగా, దానికి అవకాశం ఎవరిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం. ఆ మాట భారతీయ జనతా పార్టీ కనుక అక్కడి ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగితే వాళ్ళు గెలుస్తారా, కాంగ్రెస్ గెలుస్తుందా, ఇంకవన్నీ కొంచెం పక్కన పెట్టి ఎక్కడో ఒకటి కొంచెం త్యాగ నీరత ఉండాలి. మేము గెలుస్తున్నామా, అవతల వాళ్ళు గెలుస్తున్నామా కాదు, మేము శాంతియుతంగా పకడ్బందీగా ఎలక్షన్లు కండక్ట్ చేసి మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాం, మీ అంతటా మీరు మీ నచ్చిన వాళ్ళని ఎన్నుకోండి, మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి, తద్వారా మీరు బలోపేతమైతే కేంద్రము బలోపేతం అవుతుంది. ఎందుకు, అక్కడ నిరంతరం రావణ కాష్టం రగులుతుంది. సో ఇదొక స్టెప్, గ్యాంబుల్ అని నేను అన్ను కానీ ఒక అవసరమైన స్టెప్. సో తద్వారా అక్కడ ప్రజల్లో విశ్వాసాన్ని గనక నెలకొల్పగలిగితే డెఫినెట్గా ఇవాళ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లోకైనా భారతీయ జనతా పార్టీ ఏ ఉద్దేశంతో అయితే తెచ్చిందో దాని ద్వారా 4 సీట్లు ఓట్లు రావడంలో ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఆలోచించడంలో తప్పులేదు. కానీ ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీస్లో మొత్తం అధికారంలోకి వస్తారా అన్నది కాదు టార్గెట్ మనం ఈరోజు కాశ్మీర్లో ఆలోచించాల్సింది. అధికారంలోకి ఎవరో ఒకళ్ళు వస్తారు రారు, కానీ ప్రజలలో ఆ విశ్వాసాన్ని తీసుకురావాలి. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి, అందులో విజయం సాధిద్దామని ఆశ. కరెక్ట్, ఉద్దేశం మంచిదైనప్పుడు కాస్త టైం తీసుకున్నా కూడా ఫలితాలు
కనబడాలి, కనబడతాయి. ఆలస్యమైనా 4 సీట్లు తక్కువే వస్తాయి. కానీ నీ ఉద్దేశం ఏంటి? ఇన్నాళ్ళు ఎలక్షన్ టర్లు లేదు, ప్రభుత్వాలు లేవు, నిరంతరం చచ్చిపోవటాలు, ఎన్కౌంటర్లు, ఇదే అయిపోయిందా బ్రతుకు? మరి దానికి ఒక లోకల్ యంత్రాంగం ఉంటే, ఎందుకు ప్రతిదానికి ఢిల్లీకి రాలేరుగా? గ్రామ స్థాయిలో ఒక సర్పంచి, ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నట్టు ప్రతిసారి వచ్చి అమిత్ షా గారిను, మోడీ గారిని అక్కడ ప్రజలు కలవలేరుగా? దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ కదా ఏ రాష్ట్రానికైనా. సో పంచాయతీ స్థాయి, రాష్ట్ర ఎన్నికలు అంటే ఇవన్నీ చేసి మనం ప్రజాస్వామ్య దేశం, పాకిస్తాన్ లాగా నీచమైనటువంటి మతోన్మాద దేశం కాదు, నామకే వాస్తే ప్రభుత్వాలు అక్కడ, నిజమైన ప్రజాస్వామ్య పునాదులు ఇక్కడ పడుతున్నాయి. తద్వారా రాష్ట్రంలోకు వాళ్ళకి లింకులు ఉంటాయి, దేశంతోనూ లింకులు ఉంటాయి. ఇదంతా ఒక లేయర్డ్ టెక్నాలజీ, స్టెప్ బై స్టెప్. ఆ దిశగానే వాళ్ళు ఆలోచించి ఎలక్షన్స్ తెద్దాం అనుకుంటున్నారు. ఆ వార్త, ఆ సెన్స్ కూడా ప్రజల్లోకి మెల్లమెల్లగా వస్తే అప్పుడు వాళ్ళు పరిపూర్ణంగా మమైకం అయిపోయి బయట నుంచి వచ్చే టెర్రరిస్టులకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఏ టైం ఎక్కువగా లోకల్, ఎవడైతే వాళ్ళకి స్లీపర్ సెల్స్ అనండి మిగతా అనండి, మెల్లమెల్లగా సమిసిపోతాయి. ఇది ఆరంభం మాత్రమే. సో చూడాలి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది. ప్రసాద్ గారు, మనం చూస్తే రీసెంట్లీ పాకిస్తాన్లో పెద్ద ప్రావిన్స్ అయినటువంటి బలూచిస్తాన్లో చాలా పెద్ద కొంతకాలంగా జరుగుతోంది, అక్కడ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి, అటాక్ జరుగుతుంది, ఆర్మీ మీద తిరుగుబాటు ఇవన్నీ జరిగాయి. బట్ రీసెంట్ ఒక 2-3 డేస్ బ్యాక్, 3-4 డేస్ బ్యాక్ అనుకుంటా, ఒక పెద్ద అటాక్ జరిగింది. బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేసింది. దగ్గర దగ్గర మీడియా కథనాలను బట్టి ఇంటర్నేషనల్ మీడియా 140 మంది చనిపోయారు. అంటే గడిచిన 30 సంవత్సరాల్లో ఇంత పెద్ద అటాక్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ మీద జరగలేదని చెప్తున్నారు. సో అక్కడ వాళ్ళకు కూడా వేర్పాటు వాదము అనేది చాలా పెద్ద సమస్యగా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎలా చూడొచ్చు మనం ఈ అంశాన్ని? ఎంత పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎంత ప్రమాదకరం అది, ఏ విధంగా చూడొచ్చు? అంటే పాకిస్తాన్ పరంగా చూసుకుంటే అది ఎప్పుడైనా 4 భాగాలు అయిపోయే అవకాశం ఉందండి. అది అంతర్గత పోర్ వాళ్ళకి, అంటే అక్కడ ఉండే సింధ్ పంజాబ్ ప్రాంతంలో వాళ్ళే ఎక్కువ డామినేట్ చేసేస్తున్నారు, పదవులు కానీ నిధులు కానీ ఇవన్నీ. ఎటు వచ్చి బలూచిస్తాన్ ప్రాంతంలో ఏంటంటే వనరులు చాలా ఉన్నాయి కానీ వాళ్ళకి బేసిక్ అమ్యూనిటీస్ కూడా ఇవ్వట్లేదు, హైలీ కరప్షన్. ఆ ప్రాంతంలో చైనీస్ వాళ్ళని పెట్టేసి వాళ్ళ రిసోర్సెస్ అన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని ఇంకా వాళ్ళకి ఇంకా మండి వాళ్ళు తిరగబడుతున్నారు, వాళ్ళకి వేరే చేసే ఏం లేదు. దానికేదో మనకి మన భారత్ వాళ్ళకి సహాయం ఏం పెద్ద ఏం చేయట్లేదు యాక్చువల్ చెప్పాలంటే. కానీ వాళ్ళు తిరగబడుతున్నారు, ఏం చేస్తారు మరి? ఒక పక్క వీళ్ళు, ఇంకో పక్క ఏమో అక్కడ పష్తూన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ వాళ్ళు ఇంకొక అటాక్ నడుస్తుంది. అది కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా తిరుగుబాటు మొదలైంది. సో ఇన్ని జరుగుతున్నాయి. యాక్చువల్లీ మనం చూసుకుంటే డిఫెన్స్ పరంగా మనం పాకిస్తాన్ ఎలా కంట్రోల్ చేయొచ్చో దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు. కానీ ఇప్పుడు డిఫెన్స్ కాకుండా అంటే ఒక వారికి వెళ్లకుండా పాకిస్తాన్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే చాలా ఉన్నాయి. అంటే మనకి డిప్లొమాటిక్ ఐసోలేషన్ చేసేయచ్చు వాళ్ళని, వాళ్ళ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఏవైతే జరుగుతున్నాయో అవి చూపించవచ్చు. ఇంటర్నేషనల్ అలయన్స్ మనకి గ్లోబల్లీ ఉన్నాయి, యుఎస్, ఈయు ఉంది, రష్యా ఉంది, వీళ్ళతో మంచి అలయన్స్ ఉంది. అలాగే గ్రే లిస్ట్ ఉంటుంది, ఎఫ్ఏటిపి అంటారు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, దాంట్లో వాళ్ళని ఇంకా బ్లాక్ లిస్ట్ చేయడం అదొకటి. ఇంకోటి ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, ఎకానమీ అంటే ఎకనామిక్ వైజ్ గా ప్రెషర్ తీసుకురావచ్చు, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ చేయొచ్చు. ఆ గ్రే లిస్ట్ లో పెట్టిన, దాన్ని పాకిస్తాన్ అమెరికా బయటికి తీసుకొచ్చింది కదా, తీసుకొచ్చింది మళ్ళీ మన లాస్ట్ మీకు కొంచెం చావు తప్పి కన్ను నొట్టబోయిన మొత్తం బయటపడ్డారు ఆ గ్రే లిస్ట్ నుంచి ఒకప్పుడు. అవును, అంతే. సో ఇంకోటి మనం చూసుకుంటే ఎకనామిక్ ప్రెషర్ కూడా మనం బిల్డ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వాటర్ ఇండస్, వాటర్ ట్రీటీ ఉంది, దాన్ని మనం రివర్స్ తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్ చెప్పాలంటే ఎక్కువ నీళ్లు వాళ్ళ వైపు వెళ్తుంది, వాళ్ళ షేర్ మనం తగ్గించేసాం అనుకోండి, అయిపోయింది అక్కడ ఎకనామికల్లీ డౌన్. అలాగే రీజనల్ కోఆపరేషన్ మనకి ఇప్పుడు చూసామంటే ఒక నిన్న ఈరోజు ఇరాన్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్కి, ఈ గ్యాస్ ఏదైతే ఉందో అది మీరు సహకరించకపోతే డిలే చేస్తే మేము ఇంకోటి ఇంటర్నేషనల్ లా ఏదో యాక్షన్ తీసుకుంటామన్నారు. అలా మిగతా ఏవైతే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ ఉన్నాయి చాలా, వాళ్ళకి ఫండింగ్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అవన్నీ ఆపేయడం, ఇంటెలిజెన్స్ పెంచడం, సైబర్ వార్ఫేర్ ఒకటి. అలాగే పాకిస్తాన్లో ఇంటర్నల్ వాళ్ళకి ఏవైతే డిసిడెంట్స్ ఉన్నారో మనం ప్రత్యేకంగా వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా సరే బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఎవరైతే ఉందో వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి. అలాగే అక్కడ ఉన్న పస్తూన్కి వాళ్ళకి కూడా మనం ఎంగేజ్ చేయొచ్చు. ఇంకోటి ఇంకో కమ్యూనికేషన్ కానివ్వండి, నెరేటివ్ బిల్డింగ్ కానివ్వండి, అలా
ఇంకోటి ఏంటంటే అక్కడ హ్యూమానిటేరియన్, ఎందుకంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు అక్కడ. అవన్నీ ఎక్కడ న్యూస్లు బయటికి రానివ్వట్లేదు. వాళ్ళకి ఒక హ్యూమానిటేరియన్ వాళ్ళకి మనం వాళ్ళకి అప్రోచ్ ఉండడం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ని మీద వారికి వెళ్లకుండానే వాళ్ళు నియంత్రించవచ్చు. అది ఇంకోటి ఉంది. మీరు ఇంకోటి ఇప్పుడు ఎలక్షన్లో ఏమవుతోంది అంటే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రెండు బ్రాడ్ విజన్స్ ఉన్నాయండి. బ్రాడ్ విజన్స్ ఏంటంటే బీజేపీది ఏంటి, ఒక పక్క డెవలప్మెంట్, భారతదేశంలో ఐక్యం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, అంటే ఈ ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం, అది సాధించిన పురోగతిని చూపించడము, ఆర్థిక అభివృద్ధిని చూపించడము, అలాగే కలిగించిన మౌలిక సదుపాయాలను మెరుగుదలలు ఏవైతే జరిగాయో వాటిని చూపించడము, పునరావాసము, అలాగే జమ్మూలో తమ స్థాయి బలోపేతం చేస్తూ వాళ్ళు ఏం చేశారు, రామ్ మాధవ్ గారిని మళ్ళీ సడన్ గా ఆల్ ఆఫ్ సడన్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మన అవును ఆర్ఎస్ఎస్ నుంచి మళ్ళీ ఈ ఎలక్షన్ గురించి వారిని తీసుకొచ్చారు. ఇనాక్టివ్ గా ఉన్న వ్యక్తిని మళ్ళీ యాక్టివ్ గా చేశారు. ఎందుకంటే వారికి అంటే బీజేపీలోనే కాకుండా మిగతా వేరే పార్టీలో వేరే ముఖ్యమైన నాయకులతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు వారు, ఇంకా అక్కడ ఇంకా డెవలప్ చేసుకుందామని. అలాగే కిషన్ రెడ్డి గారిని కూడా అక్కడ కేంద్ర మంత్రి వర్యులు వారిని కూడా అక్కడ ఇంకో బాధ్యత ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ కశ్మీర్ పండిట్స్ ని వాళ్ళకి పునరావాసం అక్కడ ఏర్పాటు చేయడము, వాళ్ళని ఓటర్లుగా ఎన్రోల్మెంట్ చేయడం, అవన్నీ అవన్నీ క్రియాశీలకంగా దగ్గర నుండి చేసింది కిషన్ రెడ్డి గారు కాబట్టి, అందు గురించి బీజేపీ స్ట్రాంగ్, జమ్మూలో స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కశ్మీర్లో కొన్ని అంటే జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఏవైతే బార్డర్లో ఉంటుందో, ఎక్కడైతే కశ్మీర్ పండితులు ఎక్కువ ఉంటారో అక్కడ కూడా కొన్ని స్థానాల్లో వీళ్ళు గెలిచే అవకాశాల గురించి ప్రయత్నాలు బాగా చేస్తున్నారు. చివరికి అంటే యాజ్ థింగ్స్ స్టాండ్స్ అండి, ఒకవేళ బీజేపీ తన ఒక 30 సీట్లు దాటింది అనుకోండి, కంపల్సరీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి. లేదు దానికంటే తక్కువ వచ్చింది, హంగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ హంగ్ అసెంబ్లీ అయ్యి బీజేపీ 30 సీట్లు కూడా లోపల వస్తే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ వీళ్ళు ముగ్గురు అలయన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుగురించి వేచి చూడాలంటే కశ్మీర్ ప్రజలు, జమ్మూ కశ్మీర్ ప్రజలు వారికి ఏం కావాలి, మేము ముందుకు ఈ అభివృద్ధిని చూస్తారా, లేకపోతే ఎప్పటి నుంచో పాతుకుపోయిన ఈ సెంటిమెంట్లు వాటి మీదనే, ఎప్పుడు ఆ పాతకాలపు ఆలోచనలు, ఈ దురాక్రమణలు ఏవైతే అవన్నీ చేస్తున్నారో మతం పేరిట వాటిని చూసుకుంటారా, లేకపోతే వాళ్ళు ఇంకా విజన్ వారి మారి ఇంకా వాళ్ళు భారతదేశంలో మమేకమై ముందుకెళ్లాలనుకుంటున్నారా, వికసిత భారంలో భారతదేశంలో వాళ్ళు ఇంకొక ముఖ్య పాత్ర వహించాలనుకుంటున్నారా, వేచి చూడాల్సిందే మనం. కరెక్ట్ కరెక్ట్. పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ఒకటి ఈ బలూచ్ దీని మీద కూడా మీ మీ క్లుప్తంగా మీ వ్యూ చెప్పండి. రెండోది పాకిస్తాన్తో వార్ వస్తుందా లేదా, ఒకవేళ వార్ వస్తే ఏం జరుగుతుందో, మన సైనిక సామర్థ్యం వాళ్ళ సైనిక ఇదంతా మనకు తెలిసిందే. అంత సమీప భవిష్యత్తులో రాకపోవచ్చు కూడా, వచ్చినా మనం సిద్ధంగానే ఉన్నాం. అసలు అంతవరకు రాకుండా ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ ట్రేడ్ రిలేషన్స్ విషయంలో కావచ్చు, దౌత్యం విషయంలో కావచ్చు, రకరకాలుగా వాళ్ళని ఐసోలేట్ చేయడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్, ఆ దిశగా ఏమైనా ప్రయత్నం భారత్ చేస్తోందా, ఈ రెండు విషయాల మీద మీరేమంటారు? ఓ ఎస్ సర్టన్లీ అండి. రెండు విషయాలు ఏంటంటే, మీరు ఒకటి బలూచిస్తాన్ పేరు తీశారు, మాట తీశారు. బలూచిస్తాన్ ఈజ్ ఏమంటారు, పొంగనున్న లావా వాల్కెన్ ఉంటుంది కదా, ఎప్పుడైనా వాల్కెన్ లావా పొంగచ్చు అని. సో వాళ్ళకి మన ఎమోషనల్ సపోర్ట్ అండ్ పొలిటికల్ సపోర్ట్ ఉందని చాలా క్లియర్ గా మనం డిక్లేర్ చేశాం బలూచిస్తాన్ సార్కి. అండ్ దట్ ఈస్ మా విడమర్చి చెప్పుకోవాలంటే, క్లియర్ గా చెప్పుకోవాలంటే, దట్ ఇస్ టిట్ ఫర్ టాట్. మీరు మా దగ్గర ఇంటర్ఫియర్ అయ్యేంత వరకు మేము కూడా మీలో ఉన్న ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కి మేము కూడా వీ విల్ ట్రై టు ఫ్యాన్ దమ్ పొలిటికల్లీ అని చెప్పి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు మన గవర్నమెంట్ వాళ్ళు బలూచిస్తాన్ కి సపోర్ట్ ఇచ్చి. దానితోనే బలూచిస్తాన్ లో అన్రెస్ట్, మల్టిపుల్ అంబుష్ అటాక్స్ ఆన్ పాకిస్తానీ ఆర్మీ జరిగాయండి బలూచిస్తాన్ లో. అండ్ బలూచిస్తాన్ ఫోర్సెస్ ఆర్ వెరీ వెరీ మోటివేటెడ్, చాలా మోటివేటెడ్ ఫోర్సెస్ అండి వాళ్ళు. అండ్ హ్యూజ్ అటాక్స్, వందల పాకిస్తానీ సోల్జర్స్ చంపేసిన, ఊచకోత కోసిన సందర్భాలు. పంజాబీలో కూడా సివిలియన్స్ పౌరులను కూడా 40 మంది 50 మందిని వెంటాడు, మరి బస్సు ఆపి మరి చంపేశారు. సో అది దట్ ఈస్ ఇటర్నల్ వాళ్ళ 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 కల్చరల్ ఇష్యూస్ అండి బలూచ్ కి పంజాబీస్ కి వచ్చేది. సో పంజాబ్ డామినేట్స్ పాకిస్తాన్ ఇదండి మొత్తము. సో ఏంటంటే వాళ్ళ షేర్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ షేర్ ఆఫ్ గవర్నమెంటల్ పోస్ట్ ఆర్ ఎనీథింగ్,
పంజాబ్కి ఎక్కువ ఉన్నాయండి. అండ్ అదొక అదొక హార్డ్ బర్న్ బలూచిస్తాన్కి, వాళ్ళకి రిసోర్సెస్ లేవు, వాళ్ళది వెనకబడి ఉన్న రీజన్ యాజ్ ఇట్ ఈస్, వాళ్ళది ద టెరైన్, బలూచిస్తాన్ లో ఉన్న టెరైన్ చాలా డిఫికల్ట్ టెరైన్. సో ఏంటంటే డెవలప్మెంట్ చాలా తక్కువ వాళ్ళ దగ్గర, పావర్టీ పావర్టీ సివియర్ పావర్టీ అక్కడ. సో ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, ల్యాక్ ఆఫ్ మెడికల్ ఆపర్చునిటీస్, మీరు ఏ మాట తీసుకుంటే అది హెల్త్ ఆపర్చునిటీస్ ఏమి లేవు అక్కడ. సో వాళ్ళు రిసోర్సెస్ లేవంటే రిసోర్సెస్ ఉన్నాయి, సహజ వనరులు చాలా ఉన్నాయి, సహజ వనరులు దోచుకుంటున్నారు, సహజ వనరులు దోచుకుని జరగాలి అక్కడ కదా బాగా. అదే. సో ఏంటంటే అవి మాకు రిసోర్సెస్ ఉన్న వాళ్ళు అడిగేది ఏంటంటే రిసోర్సెస్ కి అపోర్షన్ చేసి మాకు డెవలప్మెంట్ చేయండి, మాకు ఎలొకేషన్ చేయండి అంటే ఆబ్వియస్లీ పాకిస్తాన్ లో ఏంటంటే అడుక్కుని అడుక్కుని తినే హాల ఇదండి స్టేటస్ అండి వాళ్ళది. సో వాళ్ళు అడుక్కునేది ఎవరు, పొలిటికల్ మాస్టర్స్, ఆర్మీ, ఐఎస్ఐ అండి. వాళ్ళు అడుక్కున్న వాళ్ళు దే ఆర్ సో కరప్ట్ దట్ వచ్చిన మనీలో వాళ్ళు తినే వాళ్ళు తినడానికి సరిపోవట్లేదు, దిగమండడానికి సరిపోవట్లేదు. మిగతా ఏంటంటే ఫండ్స్ అంతా వాళ్ళు దే హావ్ టు ఫైనల్లీ టు ఐఎస్ఐ, సో దట్ మన ఇండియాలో ఇంటర్నల్ ట్రబుల్స్ వాళ్ళు ఫ్యాన్ చేస్తుండొచ్చు, టెర్రరిస్ట్ ట్రైన్ చేసి ఇండియాలో పంపించి. పాకిస్తాన్ ఒకటే మోటార్ సపరండి, ఎప్పుడైనా పాకిస్తాన్ లో ఇంటర్నల్ ట్రబుల్ వచ్చిందంటే మీరు చూడండి, ఇద్దరు ముగ్గురు లీడర్స్ వచ్చి గుండెలు బాదుకుంటారు, ఇండియా ఇది, ఇండియా అది, కశ్మీర్ ఇది, కశ్మీర్ అది, కశ్మీర్ లో మన ముస్లింస్ తొక్కేస్తున్నారు, పశ్చిమ ముస్లింస్ మీద అగైత్యాలు చేస్తున్నారు, మొత్తం ఇండియాలో ఇట్లా చేస్తున్నారు, మోడీ హిట్లర్ ఇది అదని గుండెలు బాదుకుంటారు. వాళ్ళ పాకిస్తాన్ లో వచ్చిన అనరెస్ట్ ఒక నెల రోజులు పోస్ట్పోన్ చేస్తారు, మళ్ళీ అంత సైలెంట్ అయిపోతుంది. దట్ ఈస్ బీన్ దేర్ మోడస్ ఆపరేండి ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టుగెదర్ నో. సో వాళ్ళు చేసేది అదే, అంతకన్నా వాళ్ళు చేసేది డెవలప్మెంట్ జరుగుతుందా అంటే పాకిస్తాన్ ఒక ప్రోడక్ట్ లేదండి, బారింగ్ ప్రొడ్యూసింగ్ టెర్రరిస్ట్ అండ్ ప్రొడ్యూసింగ్ డ్రగ్స్ వాళ్ళవి ఇంటర్నల్ గా వాళ్ళ ప్రోడక్ట్స్ అంటూ, అంటే ఇంటర్నేషనల్ గా నెంబర్ వన్ నెంబర్ టూలో వచ్చేది దే ఆర్ టెర్రరిస్ట్, ఎస్ దే విల్ కమ్ యాజ్ నెంబర్ వన్ సర్టన్ గా, అండ్ దే ఆర్ ద డ్రగ్స్ దే ప్రొడ్యూస్, ఈ రెండింటిలోనే వాళ్ళు ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేది, నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేది, మిగతా దానిలో దేనిలోనూ దే ఆర్ నాట్ ఈవెన్ దేర్ ఇన్ ఎనీ కాంపిటీషన్. సో వాళ్ళ ప్రోడక్ట్ అంటూ ఏం లేదు, ప్రాజెక్ట్స్ అంటూ ఏం లేవు, యుద్ధం జరగక్కర్లేదండి. ఇండస్ వాటర్ ట్రీటీని, ఇండస్ వాటర్ ట్రీటీని మేము ఆనర్ చేయట్లేదు అని ఇండస్ వాటర్ని ఆపేసామంటే చాలు, రెండు రోజులు పాకిస్తాన్ రోడ్డు మీదకి వచ్చేస్తుంది, వాళ్ళకి వాటర్ ఉండదు, అండ్ ద హోల్ కంట్రీ విల్ బి ఆన్ ద రోడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.